తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుంగ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఏలెట్టి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతపై నమ్మకంతో కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రజలకు చేరేలా చేసేందుకు బీజేపీ తెలంగాణకు స్వాగతం పలకటం ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే మరోవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి షోకాస్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు సమాధానం చెప్పాలంటూ కొన్ని గంటలు మాత్రమే సమయం ఇచ్చారు. ఇంతలోనే ఏలేటి పార్టీ మారటం గమనార్హం. గత కొన్నాళ్లుగా ఏలేటి బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తూ టీపీసీసీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఇప్పటికీ రేవంత్ అంటే తనకు అభిమానం ఉందని బుధవారం వరకు చెప్పారు. కానీ అనూహ్యంగా గురువారం ఉదయం ఏలేటి పార్టీ మారిపోయారు. తరుణ్ చుక్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.